ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను కరకరల జంతికలు గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా కరకరలు ఆడే విధంగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. అలాగే నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఆల్ఎన్ సింబల్ క్లిక్ చేయండి. నేను ముందు ముందు ఏ వీడియోలు అప్లోడ్ పెట్టినా నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి. సో నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక్కడ నేను జంతికల పిండి అనేది 2 కేజీలు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో 3 టేబుల్ స్పూన్ కారం అనేది వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగా తినేవారు ఎక్కువ కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సరిపోతే తర్వాత చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. అలాగే వామ్ ఫ్రెండ్స్, వామ్ వేయడం వల్ల జంతికలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను వామ్ అనేది 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. అలాగే నువ్వులు 1 3 టేబుల్ స్పూన్ నువ్వులు అనేవి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నింటినీ వేసిన తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం బటర్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 3 టేబుల్ స్పూన్ నూనె అనేది వేడి చేసి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బటర్ ఫ్లేస్లో నేను ఇక్కడ నూనె అనేది తీసుకొని యాడ్ చేస్తున్నాను. వేడి నూనె యాడ్ చేయడం వల్ల మన జంతికలు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ వేడి నూనె అనేది యాడ్ చేశాను. ఈ నూనె అంతా బాగా పిండి పట్టినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పక్కన పెట్టుకున్న వేడి నీరును గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మనం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న ముద్దను 1 అరగంట పాటు మూత పెట్టి నాననివ్వాలి ఫ్రెండ్స్. 1 అరగంట తర్వాత పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చూసారు కదా. అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు జంతికలు వేయడానికి 1 కప్పుతో వాటరు అలాగే జంతికలు కొట్టము 2 ప్లేట్లు అని అంటే ఇలాంటివి తీసుకున్నాను. వీటి మీద మనం జంతికలు వేస్తూ ప్యాన్లోనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్లో ఆయిల్ అనేది మనం బాగా వేడవనివ్వాలి ఫ్రెండ్స్. వేడైనప్పుడే మనం ఇలా జంతికలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 2 మీద వేసుకొని యాడ్ వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా కొత్తగా వేసిన వాళ్ళు ఇలాగ గరిటె పైన కానీ ప్లేట్ల పైన కానీ వేస్తూ ఆయిల్లోని వేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఇలా మనం జంతిక అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా 2 మీద వేసుకొని నూనె వేడయ్యాక మనం నూనెలో అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్పే విధంగా వేసుకుంటే ఈజీగా జంతికలు అనేవి చేసుకోవచ్చు. ఇలా మిగతా అన్నింటినీ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను లైట్ రెడ్ కలర్ వచ్చినంత వరకు మనం ఈ జంతికలు అనేవి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం స్వీట్ షాప్లో కరకరలు ఆడుతూ మన ఇంట్లోనే మనం ఈ జంతికలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని యూజ్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అందరికీ నమస్తే.